ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. హ్యాట్రిక్ లక్ష్యంగా గులాబీ దళపతి వ్యూహరచన చేస్తున్నారు. అటు కాంగ్రెస్ సైతం గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా తన సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. అన్నీ కలిసొస్తే కేసీఆర్కు హ్యాట్రిక్ ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రచారం ప్రారంభించడం గులాబీ దళపతికి సెంటిమెంట్. ఈసారి కూడా 2018 తరహాలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. అక్టోబర్ 15 హుస్నాబాద్ గడ్డపై నిర్వహించే భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్. హుస్నాబాద్తో మొదలుపెట్టి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 2018 బహిరంగ సభలకు ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేసిన బీఆర్ఎస్ ఈసారి ప్రగతి నివేదన సభలుగా పేరు పెట్టింది. ఇక ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ నవంబర్ 9 నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఎప్పటిలాగే తన ఇష్టదైవం సిద్దిపేట జిల్లాలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన అనంతరం గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ కామారెడ్డికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. 1985 నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కేసీఆర్. 2020 3.5 కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక కేసీఆర్ లక్కీ నెంబర్ 6. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3 కౌంటింగ్, దీంతో 2 3లు కలిపితే వచ్చేది 6. ఇదే విషయాన్ని వరంగల్ పర్యటనలో ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లోనూ కేసీఆర్ లక్కీ నెంబర్ ఉందంటూ హస్తం పార్టీపై సెటైర్లు వేశారు కేటీఆర్. సోషల్ మీడియాలోనూ ఇదే విషయంపై జోరుగా పోస్టులు పెడుతున్నారు బీఆర్ఎస్ అభిమానులు. ఇక అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ తన సెంటిమెంట్ ఫాలో అయ్యారు కేసీఆర్. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బీఫామ్లు సైతం అక్టోబర్ 15 అభ్యర్థులందరికీ ఒకేసారి అందించాలని నిర్ణయించారు.